కాకతీయుల కాలం నాటి పురాతన రామలింగేశ్వర స్వామి ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టి శివలింగాన్ని తొలగించారు. ఈ సంఘటన సిద్ధిపేట జిల్లా చినుకూడురు మండల పరిధిలోని సలంద్రి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో ఎడబోయిన రాజు అనే రైతు తన వ్యాపార బావి వద్దకు వెళ్తున్న క్రమంలో రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద పెద్దగా శబ్దాలు వినిపించాయి. తన వద్ద ఉన్న బ్యాటరీ లైట్ తో ఆలయం వద్ద పరిశీలించాడు. అది గమనించిన సుమారు 9 మంది దుండగులు అక్కడి నుండి గడపరతో పాటు పారను వదిలి పారిపోయారు. రాజు ఇచ్చిన సమాచారం మేరకు గ్రామస్తులు ఆలయం వద్దకు చేరుకొని పరిశీలించారు. అప్పటికే ఆలయంలో క్షుద్ర పూజలు నిర్వహించి 2 నల్ల కోళ్లను బలిచి ఆలయంలోని శివలింగాన్ని తొలగించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Yeah.